వార్డ్ మెంబర్లు సర్పంచ్కి చెప్పుకుంటారు మరి పట్టణంలో అయితే కార్పొరేటర్లకు చెప్తారు గాలిలా చెత్త దియ్యకున్నా మోరీలు సాఫ్ చేయకున్నా రోడ్లు గుంతలు వడ్డా కరెంట్ తంబాలు ఎల్గకున్నా కార్పొరేటర్లనే ప్రశ్నిస్తారు మరి పనులు చేపియాలంటే సర్కార్కి వెళ్లి ఆళ్ళకు పైసలు అందాలి కదా గందుకే అసెంబ్లీ లెక్కనే ఏడాదికోపారి మున్సిపాలిటీ వాళ్ళు సుత బడ్జెట్ పెడతారు మరి అలాగా మీటింగ్ ఎట్లా నడిచిందో అరుసుకుందాం పాన్రి అటు కారోళ్ళు ఇటు కమలమోళ్ళు రెండు పార్టీల కార్పొరేటర్ల నడుమ కయ్యం బుట్టి రచ్చరచ్చ ఇంది జిహెచ్ఎంసి బడ్జెట్ మీటింగ్ ఇంతకు లొల్లేడ శురువైందంటే తాగుబోతుల టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని కౌన్సిల్ మీటింగ్ వచ్చా సిగ్గుపడాలే गुलाबी कॉर्पोरेटर्लु गुसाइनरु पगटीली गुलाबीकी कमलानिकी लोल्लैते पोदुगाल कारुकु पतंगिकी पुस्ती नडिचिंदी 6150 कोट्लतोटी मेयर मेडम बड्जेट पेडिते इवेम लेक्कलनि इच्चिंरु मजलिस पार्टोल्लु दिस इज इल्लीगल बजेट हैव यू टेकन अ सोल्यूशन पात बस्ती पट्टुकलेरु दुश्मन लख चूस्टे अट्लांटे इंकेत मेयर मेडम अटक कॉर्पोरेटर् Sir, I am requesting. కార్ గుర్తు కవితక్క హైదరాబాద్ ఆలత్ ఎట్లా మారుస్తున్నారో సాటింపేస్తుంటే నానువేట్ల అడ్డం పడ్డారు బీజేపీలు. అరే కుసవాడా, అరే కుసో, నేను మాట్లాడతా కుసో, కుసో. కేసీఆర్ ఓట్ల కోసం మాట్లాడతాడా? గోధుమల పోస్టర్ వేసుకొని చేస్తున్నారు. ఏ చూడండి. ఏలే ఇలాంటి దౌర్భాగ్యమైనా బీజేపీలతో మాట్లాడాలంటే మన ఇజ్జత్ పోతది. వాట్లు కొనుడు శాత కాదు గాని మాటలు మాట్లాడతారని బీజేపీలు ఉరికిరాంగనే సభ వాయిదా పడ్డది. చాలైనాక కూడా గదేలొల్లి. ప్రగతి భవన్ ఘటన కాంచి 20 లక్షల ఆస్తి పన్ను పెండింగ్ లో పడ్డది ఎందుకు వసూలు చేస్తలేరని కాంగ్రెస్ కార్పొరేటర్ అక్క అడిగింది. సాధారణ ప్రజలు ఒక సంవత్సరం టాక్స్ కట్టకపోతే ఇంటి ముందట వయి చెత్తేసి వసూలు చేస్తారు. మరి ప్రగతి భవన్ ముందు చెత్తేసి ఎందుకు వసూలు చేస్తలేరు? వాళ్ళు అడగాల్సినే అడిగిండ్రు, వీళ్ళు చెప్పాల్సినే చెప్పిండ్రు. బడ్జెట్ మీటింగ్ ను ఒక్క రోజుతోనే ఒడిపించిండ్రు. అసెంబ్లీ ఎక్కువ రోజులు నడవది, ఇక జిహెచ్ఎంసీ మీటింగ్లు ఎందుకు నడపాలి అనుకుంటారేమో మరి.